క్రైస్తవ తరానికి రావాలి మేలు కొలుపు, సత్యాన్ని గుర్తించి నడవాలనే పిలుపు. క్రైస్తవ తరానికి రావాలి మేలు కొలుపు, సత్యాన్ని గుర్తించి నడవాలనే పిలుపు. దీనుడైన క్రీస్తు యేసు ప్రభువే కొదమ సింహమై త్వరల రానయుండే. దీనుడైన క్రీస్తు యేసు ప్రభువే కొదమ సింహమై త్వరల రానయుండే. ఇదే చివరి గడియ మేలు కొలుపు, ఇదే చివరి గడియ మేలు కొలుపు, ఇదే చివరి గడియ మేలు కొలుపు, ఇదే చివరి గడియ మేలు కొలుపు. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పిల్లలమైన మేము నాయన మీరు మా కొరకు రాయించిన ఈ జీవ గ్రంథములోని మాటలను తండ్రి ధ్యానించుచుండగా మీరు కృప చూపించండి. తండ్రి, చెప్పబోడు వాడినని నేను మాత్రము కాదు కానీ తండ్రి, నా నోట నుంచి తండ్రి నీ పిల్లలకు అవసరమైన మాటలు నీ పిల్లలకు వినిపించమని, తండ్రి వినబోవు నీ పిల్లలకు వినగల మనస్సును గ్రహించగల శక్తిని వారికి దయచేయమని వేడుకుంటూ, నాయన మరి ముఖ్యంగా నీ మాటలు మేము ధ్యానించుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. చివరి గడియ మేల్కొలుపు ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ, మన రక్షకుడు, మన విమోచకుడు, మనను కాపాడిన, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని వల్లారా, ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే ఆరాధనలో మునిగి తేలుతుందని చెప్పడంలో ఏ సందేహం లేదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువ మరణం పైన పొందేటప్పుడు సిలువ పైన పలికినటువంటి 7 మాటలను ధ్యానిస్తూ, క్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చిన విషయాన్ని పక్కకు పెట్టి, క్రీస్తు వారు సిలువ పైన పలికిన 7 మాటల గురించి ధ్యానము చేస్తుంది ప్రజల. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు, రావడానికి గల కారణమేమిటి, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి మనను ఎలా రక్షించుకున్నాడు అన్న సంగతిని ప్రపంచమంతా మర్చిపోయి, ఇదిగో మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా, మనుషులు ఏదైతే ఆచరిస్తున్నారో అది దేవుడు చెప్పినట్లుగా, మనుషులే కల్పించిన పద్ధతులను దైవోపదేశకులుగా బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుని వల్లారా, ఈరోజు ప్రపంచంలో ఈ గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని, ఇదిగో సిలువ పైన పలికినటువంటి 7 మాటలు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణము పొందుతూ, ఇదిగో తను పలికినటువంటి చివరి 7 మాటలను గురించి ధ్యానము చేస్తూ ఉంటుంది. దేవుని పిల్లారా, ధ్యానం చేస్తూ ఇదిగో మనుషులు కల్పించిన పద్ధతిలోనే ఆరాధిస్తున్నారు, కానీ అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి రావడానికి గల కారణం ఏంటి, ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మరణము పొందాల్సి అవసరం వచ్చింది అన్న సంగతిని ఇదిగో ప్రపంచమంతా పక్కకు పెడుతుంది. దేవుని పిల్లారా, అందుకోసమే ఈరోజు ప్రపంచంలో బోధిస్తున్నట్లుగా 7 మాటల గురించి కాకుండా, ఇదిగో యేసు రక్తములో రక్షణ ఎలా దాగు ఉందో అనే అంశం పైన మీకు కొద్ది మాటలు నేను బోధించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు రక్తములో ఇదిగో మనకు ఎలా రక్షణ ఉంది అన్న సంగతి ఈరోజు మీకు బోధించాలని నేను అనుకుంటున్నాను. దేవుని వల్లారా, ప్రపంచంలో అనేక మంది ఇదిగో క్రీస్తు పైన బురద జల్లుతూ,
క్రీస్తు వారిని తప్పుపడుతూ, క్రీస్తు వారి రాకడను కూడా అవమానపరుస్తూ, ఇదిగో ఎన్నో మత ఛాందస్యవాదులైతేనేమి, హేతువాదులైతేనేమి, నాస్తికులైతేనేమి, ఇదిగో క్రీస్తుకు భిన్నముగా వ్యతిరేకమైన మాటలను పలుకుతున్న ఈ సమాజంలో, ఈ ప్రపంచానికి యేసు రాక, యేసు ఈ భూమిపైన రావడము అర్థం కాలేదు దేవుని పిల్లారా. ప్రపంచానికి యేసు క్రీస్తు వారు ఈ భూమిపైకి రావడం యొక్క ఉద్దేశము, రావడం యొక్క ఆంతర్యము, దాని వెనక దాగున్న దేవుని మనసు, ఇదిగో క్రైస్తవ లోకానికైతేనేమి, అన్యలోకానికైతేనేమి, ప్రపంచ యావత్తుకు అర్థము కానట్లుగానే మనకు అర్థమవుతుంది దేవుని పిల్లారా. నేటి పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణమేమిటి, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన ఎందుకు తన 33.5 సంవత్సరకాలము బ్రతికి, ఇదిగో 33.5 సంవత్సరకాలము బ్రతికిన ఆయన ఇదిగో సిల్వ మరణము పొందవలసిన అవసరత ఏమిటి అని ఆలోచిస్తే దేవుని వల్లారా, దాని వెనక ఇదిగో మహా త్యాగము కనపడుతుంది, దాని వెనక మహారక్షణ కనబడుతుంది. ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన పుట్టినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన పుడతాడు అని ఇదిగో దేవదూత ఒక చక్కని మాట పలుకుతూ లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం దయచేసి చదివినట్లయితే దేవుని పిల్లారా. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను, యేసుక్రీస్తు వారి యొక్క ఈ భూమిపైన రాకను ఇదిగో దేవదూత ఎలా పరిచయం చేస్తుందంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏదనగా అంటూ ఏమంటుందంటే, ఇదిగో ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానము నేను చెప్తున్నాను. ఆ సంతోషకరమైన సువర్తమానము ఏమిటి అంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు, రక్షకుడు పుట్టియున్నాడు. ఈ మాటను ప్రపంచ జనాభాలు కానీ, క్రైస్తవ సమాజము కానీ, అన్య సమాజము కానీ, ఇతర మతస్థులు కానీ అర్థం చేసుకోలేదు దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు అనుకుంటుందే కానీ, యేసుక్రీస్తు వారు పుట్టడానికి, యేసుక్రీస్తు వారు చనిపోవడానికి, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన బ్రతకడానికి ఒక గొప్ప రక్షణ దాగి ఉంది, ఒక గొప్ప రక్షణ దాగి ఉంది దేవుని పిల్లారా. ఆయన ఈ భూమిపైన సిల్వ మరణము పొందే అంత వరకు, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఇదిగో ఈ భూమిపైన చిందించడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఓ గొప్ప రక్షణ నీ కొరకు ఉంది దేవుని పిల్లారా. ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందుగా ఇగో దేవదూత ఏముంటుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసువర్తమానము ఏమనగా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఏంటి రక్షకుడు పుట్టియున్నాడు, అసలు ఎలా రక్షిస్తాడు మరి యేసుక్రీస్తు వారు, ఆయన రక్షణ దేనిలో ఉంది అంటే, దేవుని వర్లారా ఆయన ఎలా రక్షిస్తాడో, ఇదిగో ఎందుకు పుట్టాడో ఈరోజు మనము మన ధ్యానం చేయాలి దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మరణము పొందారో, ఆయన సిలువ మరణము పొందడానికి గల కారణమేమిటో, ఆయన సిలువ మరణము పొందడానికి గల కారణమేమిటో, ఆయన రక్తము చిందించడానికి గల కారణమేమిటో ఈరోజు తెలిస్తే ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు వారి రాక యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది దేవుని పిల్లారా. మహనీయుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది.
యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో, వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడో, ఎందుకు సిలువ మరణము పొందే అంత వరకు అన్ని శ్రమలు పొంది, ఇదిగో ఆయన బాడీలో ఉన్న, ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు ఇదిగో కార్చడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో మనకు రక్షణను కలగ చేయడానికి. ఇదిగో ఆయన రక్తం వెనుక రక్షణము దాగి ఉంది. దేవుని పిల్లారా, ఆయన రక్తము వెనుక రక్షణ దాగి ఉంది. అసలు ఎందుకు రక్తము చిందించాలి? ఎందుకు రక్తము చిందించాలి? నేటి హేతువాదులు, నాస్తికులు, ఇదిగో మత ఛాందస్తవాదులు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ఆయన రక్తము చిందించడం ఏంటండి, ఆయన రక్తములో ఏముందండి, ఇదిగో మనకు రక్తం ఉంది, ఆయనకు రక్తం ఉంది, ఇదిగో మన రక్తము మనకుంది, ఆయన రక్తం ఆయనకుంది, ఇదిగో మన పాపాల కొరకు ఆయన రక్తంతో ఏమి ఉపయోగం ఉంది అని ఇదిగో నేటి సమాజంలో అనేక మంది ప్రశ్నలు చేస్తున్నారు. దేవుని పిల్లారా, నేటి సమాజంలో అనేక మంది ప్రశ్నిస్తున్నారు, క్రీస్తుకు భిన్నముగా, క్రీస్తుకు వ్యతిరేకముగా, క్రీస్తుకు ఇదిగో దూరముగా ఉండి, ఇదిగో క్రీస్తు మీద బురద జల్లుతూ అనేక మంది, ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు, వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇదిగో మా పాపాల కొరకు ఎందుకు రక్తము చిందించారు, అసలు రక్తములో ఏముంటుందండి, రక్తములో ఏముంటుందండి? ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారు కదా, ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు కదా, యాక్సిడెంట్లో చనిపోయిన వారి రక్తము ఇదిగో నేలకు ఒరుగుతుంది కదా, వారి రక్తములో లేని పరిశుద్ధత, వారి రక్తములో లేనటువంటి పాపక్షమాపణ, వారి రక్తములో లేనటువంటి రక్షణ, యేసుక్రీస్తు వారి రక్తములో ఏముందండి, ఏముందండి అని ఇదిగో హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. దేవుని పిల్లారా, ఈ హేతువాదులకు సరైన సమాధానము చెప్పడానికే ఇదిగో యేసు రక్తములో దాగి ఉన్న రక్షణ గురించి, ఈ హేతువాదులకు సమాధానం చెప్పడానికే ఇదిగో క్రీస్తు వారి రక్తములో దాగి ఉన్న ఇదిగో రక్షణ గురించి ఈరోజు కొన్ని మాటలుగా మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి రక్తములో ఎలా రక్షణ దాగి ఉంది, ఎలా రక్షణ దాగి ఉంది? అసలు యేసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు ఇదిగో దేవదూత ఎలాగైతే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏదనగా, ఏదనగా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎలాగైతే దేవదూత చెప్పిందో, ఎలాగైతే దేవదూత చెప్పిందో ఆ రక్షణ ఎలా ఉందో మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను. దేవుని పిల్లారా, ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చూడండి, 16:17. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చటకు దేవుడు ఆయనను పంపించలేదు. యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు పంపించాడంటే ఇదిగో లోకానికి రక్షణ కలగజేయటానికే, లోకానికి రక్షణ కలగజేయటానికే. ఎందుకు యేసుక్రీస్తు వారిని పంపించాడంటే, దేవుడు ప్రేమమయుడు గనక తన ప్రేమను వెల్లడపరచడానికి, మనుషుల పైన తన ప్రేమను వెల్లడపరచడానికి ఇదిగో తన కుమారుడు భూమిపైకి పంపించాడు. దేవుని పిల్లారా, తన కుమారుడు భూమిపైకి పంపించి ఇదిగో తన కుమారుడు ద్వారా లోకానికి ఒక రక్షణ కలగజేయటానికే ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని పిల్లారా, ఎలా చెప్తున్నారండి, యేసు రక్తంలో ఏంటండి ఉన్నటువంటి శక్తి, యేసు రక్తము ద్వారా ఏంటండి ప్రపంచానికి రక్షణ, ఏంటంటే ఈ ప్రపంచానికి యేసు రక్తము వలన ఉపయోగం అని ఇదిగో అడిగేవారు లేకపోలేదు. దేవుని పిల్లారా, ఏంటంటే ఇదిగో హేతు అడుగు వాడికి ఇదిగో సాత్వికముగా సమాధానము చెప్పాలని ఇదిగో జీవ గ్రంథములో రాయించింది. దేవుని పిల్లారా, ఈరోజు హేతువాదులు అడుగుతున్నారు, యేసు రక్తములో ఎలా రక్షణ దాగి ఉంది, యేసు రక్తము ద్వారా ఎలా రక్షణ పొందుతుంది ప్రపంచం అని ఇదిగో హేతువాదులు అడుగుతుంటే, క్రైస్తవుడు నోరు పెగలక, నోటిలోని మాట తెలియక, అసలు యేసుక్రీస్తు వారి రాక ఏంటో, ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చారో, ఎందుకు శిలువ మరణము పొందారో, ఎందుకు రక్తము చిందించారో ఇంకా క్రైస్తవ లోకానికి అర్థము కాలేదు. దేవుని పిల్లారా,
ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఏమంటారు సార్ ఏమంటారంటే, నాయన నీ కుమారుడు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది అంటున్నారు, కానీ అసలు ఆ స్వస్థత ఎలా ఇచ్చాడో, ఆ రక్షణ ఎలా ఉందో ఇదిగో అర్థం కావట్లేదు ప్రపంచానికి. యేసు పొందిన దెబ్బల ద్వారా రక్షణ ఉంది, యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది అంటే ఆ స్వస్థతను శరీరానికి ఆపాదించుకొని ఇదిగో శరీర స్వస్థతల గురించి మాట్లాడుతున్నారే, కానీ అసలు ఏంటి స్వస్థత, దేనికి స్వస్థత, అసలు ఎందుకు రక్షణ, ఏంటి ఆ రక్షణ అనే సంగతి ఇదిగో ప్రపంచ జనాభాకి అర్థం కావట్లేదు. దేవుని వారలారా, ప్రపంచ జనాభాకి అర్థం కావట్లేదు. క్రీస్తు రాక పరమార్థము, క్రీస్తు ఈ భూమిపైకి రావడం యొక్క ఉద్దేశము ఇదిగో ప్రపంచ జనాభాకి అర్థం కావట్లేదు. దేవుని పిల్లారా, ప్రపంచ జనాభాకి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణం ఏంటి, యేసుక్రీస్తు వారు ఎందుకు ఇదిగో ఇన్ని శ్రమలు పొంది ఇదిగో తన ఒంటిలో ఉన్న రక్తపు బొట్టు, చివరి రక్తపు బొట్టు వరకు ఇదిగో కార్చి ఎందుకు చనిపోయాడన్న సంగతి ఇదిగో క్రైస్తవ లోకానికి కానీ ఇదిగో అన్య లోకానికి కానీ ఇతర మతస్థులకు కానీ అర్థం కావట్లేదు. దేవుని పిల్లారా, ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా, ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా, ఇదిగో యేసు రక్తములో దాగి ఉన్న రక్షణ గురించి నువ్వు బోధించాలి. ఈరోజు అనేక సంఘాలు ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజు అనేక సంఘాలు ఏడు మాటల గురించి ధ్యానం చేస్తున్నారు, కానీ అసలు ఏడు మాటల గురించి ధ్యానం చేస్తున్న ఈ క్రైస్తవ లోకానికి అర్థం కానిది ఏంటో తెలుసా, క్రీస్తు రాకడ పరమార్థం అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడు, ఎందుకు శిలువ మరణము పొందాడు, ఎందుకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడన్న సంగతి ఇదిగో దేవుని వల్లరా ప్రపంచానికి తెలియాలి. దేవుని పిల్లారా, ఈరోజు బోధించాల్సింది ఏడు మాటలు కాదు. దేవుని పిల్లారా, ఈరోజు బోధించాల్సింది ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజు బోధించాల్సింది ఏడు మాటలు, చివరి ఏడు మాటలు కాదు. ఇదిగో ఆయన బ్రతికి ఉన్న ఈ 33.5 సంవత్సరాల్లో ఏమి చేశాడో, ఏం చేయబోతున్నాడో, ఇదిగో ఆయన వల్ల ఎలా రక్షణ వచ్చిందో, ఆ రక్షణ అవసరము. దేవుని పిల్లారా, క్రైస్తవ లోకానికైతేనేమి, అన్య లోకానికైతేనేమి, ఆ రక్షణ అవసరం. యేసుక్రీస్తు వారు రాక ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమిపైన ఇంతకాలము జీవించి ఇదిగో మరణం అనే పేరుతో ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇదిగో ఆయన రక్తము ఎందుకు చిందించాడన్న సంగతి ఇదిగో ప్రపంచానికి అర్థం కావాలి. దేవుని పిల్లారా, యేసు రక్తములో ఎలా రక్షణ దాగి ఉందో అర్థము కావాలి, యేసు రక్తములో ఎలా రక్షణ దాగి ఉందో అర్థము కావాలి. దేవుని పిల్లారా, యేసు రక్తములో ఎలా రక్షణ దాగి ఉందో అర్థం కావాలి. ప్రేమైన దేవుని పిల్లారా, అసలు యేసు రక్తములో ఎలా రక్షణ ఉందో అర్థం కావాలంటే అసలు మన పుట్టుక ఏంటో, మనిషి యొక్క జననం ఎక్కడను జరిగిందో, ఇదిగో నాటి కాలపు ఆదాము దగ్గరికి వెళితే, ఆదాము దగ్గర నుంచి మనుషుల యొక్క మనగడను ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు రాకటికి ఎందుకు పరమార్థం ఉందో, యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చిందో, యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ మరణము పొందాల్సి వచ్చిందో, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ భూమిపైన కార్చాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ఇదిగో ఆది మానవుడు ఆదాము కా నుంచి అర్థం చేస్తుంది. దేవుడు తన పిల్లలను ఇదిగో ఈ భూమిపైన పుట్టించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు తన పిల్లలను ఎలా పుట్టించుకోవాలనుకున్నాడంటే, ఇదిగో దేవుడు తన పిల్లలను యథార్థవంతులుగా పుట్టించుకోవాలనుకున్నాడు. దేవుడు తన పిల్లలను యథార్థవంతులుగా పుట్టించుకోవాలన్నాడు. ఒక్కసారి లేఖన భాగాన్ని తెలిసి చదివినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనము ఇది ఒకటి మాత్రము, నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని. దేవుడు నరులను యథార్థవంతులుగా, ఏ కల్మషము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ తప్పదము లేకుండా ఇదిగో పవిత్రులుగా ఈ భూమిపైకి పుట్టించాలని దేవుడు ఆలోచన కలిగి భూమిపైన నరులను పుట్టించాడు. దేవుని పిల్లారా, ఈ భూమిపైకి నరులను దేవుడు ఎలా పుట్టించాడంటే, యథార్థవంతులుగా ఇదిగో నిర్దోషులుగా, ఏ కల్మషము లేనివారిగా, ఏ కలంకము లేనివారిగా, ఏ మరక లేనివారిగా, ఏ మకిలి లేనివారిగా ఇదిగో భూమిపైన నరులను దేవుడు పుట్టించుకున్నాడు. ఈ పుట్టించుకోవడానికి గల కారణము ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన. దేవుని పిల్లారా, ఈ పుట్టించుకోవాలన్న ఆలోచన ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఆయన ఆలోచన, ఆయన చిత్తము.
ఇదిగో ఆయన పిల్లల్ని ఎలా పుట్టించుకోవాలనంటే మరొక మారు ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు ఒకసారి దయచేసి చదివినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని. ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. ఇదిగో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇదిగో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఇదిగో ఈ భూమి ఆకాశము ఈ నేల ఈ నక్షత్రాలు ఏది పుట్టక మునిపే, ఇదిగో క్రీస్తు వారి ద్వారా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, ఇదిగో మనల్ని నిర్ణయించుకొని మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని, ఇదిగో యథార్థవంతులుగా ఈ భూమిపైకి పంపించాడు దేవుని పిల్లారా. ఈ భూమిపైకి మనుషులను దేవుడు ఎలా పంపించాడంటే యథార్థవంతులుగా పంపించాడు, నిర్దోషులుగా పంపించాడు, ఏ పాపము లేని వారిగా పంపించాడు. అండి ఆదాము అవ్వను దేవుడు తయారు చేసినప్పుడు, ఆదామును దేవుడు ఇదిగో మట్టితో తయారు చేసి తన నాసికా రంధ్రములు జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మయను ఆ తదుపరి ఇదిగో ఆదాము పక్కట ముడక నుంచి అవ్వను తయారు చేసి వారిద్దరిని ఏదేను వనములో పెట్టినప్పుడు వారికి ఏ పాపము తెలియదు, ఏ కల్మషము తెలియదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుని పిల్లారా, నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు అపవాది వారిని కబలించి అపవాది వారిని హస్తకృస్తము చేసుకుని అపవారిని వారిని మోసపరిచి ఇదిగో పాపములో పడివేసింది దేవుని పిల్లారా. దేవుడు చెప్పాడు, ఆదామా ఈ తోట ఫలములో అన్ని చెట్లను తినొచ్చు కానీ ఈ మధ్యలో ఉన్న తెలివినిచ్చు ఈ వృక్ష ఫలమును మాత్రమును తినవద్దు అని. ఇదిగో దేవుడు చెప్తే మనిషికి అర్థము కాక ఇదిగో దేవుడి మాటను ధిక్కరించి తప్పు చేసినప్పుడు ఇదిగో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో వారి ఆదామును అవ్వను ఏదేను వనములో నుంచి బయటికి గెంటి వేసి వారికి ఏమొచ్చింది తెలుసా? మరణం వచ్చేసింది. దేవుని పిల్లారా, మరణం వచ్చేసింది. ఇదిగో అప్పుడు మరణము లేకుండా దేవుడు వారిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఏ మచ్చ లేకుండా ఏ డాగు లేకుండా ఏ కల్మషము లేకుండా ఈ భూమిపైన ఇదిగో ఆదాము అవ్వను దేవుడు పుట్టిస్తే దేవుని మాటను మీరి ఇదిగో తప్పు చేశారు. దేవుని పిల్లారా, తప్పు చేయటమే కాకుండా ఆ తప్పుతో తప్పించుకోవాలని చూశారు. దేవుడు ఏం చేశాడంటే వారిని ఏదేను వనములో నుంచి గెంటి వేశాడు. ఇదిగో మనిషి ఎందుకు తప్పు చేశాడంటే దేవుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మనిషి ఏం చేశాడంటే ఇదిగో దుర్వినియోగం చేసుకొని అపవాది మాటకు లోబడి ఏమైపోయిందంటే ఆ పండు తిన్నాడు. ఇదిగో మరణం వచ్చేసింది. పాపము ఈ లోకములోకి ప్రవేశించింది. దేవుని పిల్లారా, పాపము ఈ లోకములోకి ప్రవేశించింది. దేవుడు ఏమనుకున్నాడంటే దేవుడు ఉద్దేశాలు ఏమనుకున్నాడంటే ఇదిగో నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఒక కోరిక కోరుకున్నాడు. ఇదిగో ఈ ప్రపంచాన్ని ఇచ్చిన దేవుడు ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉన్న ఇదిగో చెట్లను ఫలాలను పండ్లను ఇదిగో వృక్షాలను అన్నీ నీకోసం ఇచ్చిన దేవుడు ఇదిగో నీ నుంచి కోరుకున్నది ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధంగా ఉండడమే కోరుకున్నాడు దేవుని పిల్లారా. మనిషి పరిశుద్ధతను పక్కకు పెట్టి ఇదిగో పాపానికి ఆకర్షితుడవుతున్నాడు. మనిషి పరిశుద్ధతను పక్కకు పెట్టి ఇదిగో ఆకర్షితుడు దేనికి అవుతున్నాడు? పాపానికి ఆకర్షితుడవుతున్నాడు. దేవుని పిల్లారా, పాపానికి ఆకర్షితుడవుతున్న ఈ లోకాన్ని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. దేవుని పిల్లారా, ఈ లోకాన్ని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు.
ఒకనాడు నోహాపు జలప్రలయంలో ఇదిగో పాపం విస్తారముగా ఉన్నప్పుడు, పాపం విస్తరించినప్పుడు, పాపము అంతా కూడా ఈ భూమి అంతా నిండిపోయినప్పుడు, ఇదిగో దేవుడు తన పిల్లలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఏ కల్మషము లేని వారిగా చూడాలనుకున్నప్పుడు, ఇదిగో ఏ పిల్లలైతే దేవుడి పిల్లలుగా చెప్పుకోవాల్సిన వారు ఇదిగో దెయ్యానికి పిల్లలుగా మారిపోయి, ఇదిగో దెయ్యానికి తొత్తులుగా మారిపోయి దేవుణ్ణి బాధ పెడుతున్నప్పుడు దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడు నోహాపు జలప్రలయము ద్వారా. నోహాపు జలప్రలయం ద్వారా, నోహాపు గారు ద్వారా ఇదిగో ఒక హెచ్చరికను జారీ చేశాడు దేవుడు. ఇదిగో ఈ లోకాన్ని అంతా కూడా నీటి ద్వారా ముంచేబోతున్నాడు. ఇదిగో త్వరగా మీరు రక్షణలోకి రండి, రక్షణలోకి రండి అన్నప్పుడు, రక్షణలోకి రండి అన్నప్పుడు ఎవరు రాలేదు దేవుని పిల్లారా? ఒక నోహాపు గారి కుటుంబం తప్ప, ఒక యనమండుగురు తప్ప, ఇదిగో ఎవరు కూడా ఆ నోహాపు ఓడలోకి రాలేదు దేవుని పిల్లారా. దేవుడు ఏం చేశాడంటే ఇదిగో జలప్రలయం ద్వారా ప్రపంచానికి, మానవాళికి అందరికీ హెచ్చరికని జారీ చేశాడు. ఇదిగో మానవాళి అందరికీ హెచ్చరికని జారీ చేశాడు. ఏమని హెచ్చరికని జారీ చేశాడు తెలుసా? ఇదిగో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, లేకపోతే ఇగో ఇలాంటి ప్రమాదాలే, ఇలాంటి విపత్తులే మీ మీదికి వస్తాయని దేవుడు ఇదిగో ఏం చేశాడు? ఒక హెచ్చరికను జారీ చేశాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఇదిగో మనిషిని ఎలాగ పుట్టించాలనుకున్నాడంటే దేవుడు ఇదిగో కల్మషము లేకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా, ఇదిగో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ద్వారా నిన్ను పుట్టించాలనుకున్నాడు కదా. నిన్ను పరిశుద్ధుడిగా పుట్టించాలనుకున్నప్పుడు నువ్వేమైపోయావు తెలుసా? ఇదిగో సాతానికి తొత్తుగా మారిపోయావు దేవుని పిల్లారా. ప్రపంచమంతా కూడా ఇదిగో ఇలా మారిపోతున్నప్పుడు, తరుణంలో ఏం చేయాలి, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని దేవుడు ఏమనుకున్నాడంటే మోషే గారి ద్వారా ఒక చక్కని మాటను పలికించాడు దేవుని పిల్లారా. చూడండి, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఇదిగో సాతానికి తంత్రాలకు ఎరగకుండా సాతాను వలలో పడిపోయి నా పిల్లలను ఇగో పరిశుద్ధులుగా ఉండాలని నేను పంపిస్తే నా మాటకు ధిక్కరించి ఇదిగో సాతాను గాడికి బానిసలుగా మారి ఇదిగో తప్పుడు తప్పుల్లోకి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలనుకున్నప్పుడు దేవునికి మరలా ఒక ఆలోచన వచ్చింది దేవుని పిల్లారా. ఇదిగో ఎంతమందినని నా పిల్లల్ని చంపుకొను, ఇదిగో నా పిల్లలకు ఒక అవకాశం ఇస్తాననుకొని ఏం చేశారంటే ఒక చక్కని మార్గాన్ని ప్రవేశపెట్టాడు మోషే గారి ద్వారా. ఒకసారి చూద్దాం ఆ సంగతి, ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. లేవికాండము 4వ అధ్యాయము, లేవికాండము 4వ అధ్యాయము 1వ వచనము దయచేసి చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇలాగనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవడైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైనా యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపములకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహార్ద బలిగా అర్పింపవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైనా ఒకవేళ ఇదిగో మనఃపూర్వకంగా కాకుండా ఒకవేళ చెయ్యరాని పాపము చేసిన ఎడల, ఏదైనా తప్పిదము చేసిన ఎడల, దేవుని ఆజ్ఞను మీరిన ఎడల, దేవుని మాటను పక్కకు పెట్టి ధిక్కరించి ఇదిగో సొంత కార్యములు చేసి ఒకవేళ పాపి అయితే ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఆ పాపి పాపాలు పోగొట్టాలంటే ఇదిగో ఒక కోడెదూడను తీసుకొచ్చి ఇదిగో ఆ కోడెదూడను వారి కళ్ళ ఎదుటనే బలిస్తే ఆ కోడెదూడ పైన వీరి పాపాలు మోపి ఆ కోడెదూడను బలిచ్చినప్పుడు ఆ కోడెదూడ ఎలాగైతే రక్తాన్ని చిందించి విలవిలలాడి చనిపోతుందో ఆ చనిపోయిన విధానాన్ని చూసైన మనిషి మారుతాడని, మనిషిలో మార్పు వస్తుందని, ఇదిగో ఒక పశువు బలి ద్వారైనా ఒక జంతు బలి ద్వారైనా ఇదిగో నా తప్పులకు, నేను చేసిన తప్పులకు ఇదిగో జంతువు బలైపోతుందని ఆ సందర్భాన్ని చూసిన మనిషి మారుతాడేమో అని ఇదిగో మోషే గారి ద్వారా దేవుడు ఒక నిబంధన పెట్టాడు దేవుని పిల్లారా. అదే బలులు. ఆ బలులకు ఇదిగో ఎవరైనా పాపము చేస్తే ఏం చేయాలంటే ఇదిగో ఒక కోడలు కానీ, ఒక మేకపిల్ల కానీ,
ఒక గువ్వ పిల్ల కానీ ఒక ఒక పావుర పిల్ల కానీ ఏదైతే ఉందో ఆ జంతువును తీసుకొచ్చి ఇదిగో పాప పరిహార్ద బలిగా ఇదిగో రక్తము చిందించాలి దేవుని పిల్లారా. దేవుడు ఈ నిబంధనను పెట్టాడు. ఇలా అయిన మనుషులు మారతారేమో అని, ఇదిగో వారు చేసిన పాపానికి ఇదిగో నిరపరాధమైన ఏ పాపము లేనటువంటి ఒక జంతువు బలైపోతుంది, ఒక జంతువు బలైపోతుంది, ఆ జంతువు బలి చూసైనా సరే ఈ మనిషి మారుతాడేమో అని దేవుడు బలులను ప్రవేశపెట్టాడు. దేవుని పిల్లారా, దేవుడు బలులను ప్రవేశపెట్టాడు. ఆ బలులను చూసైనా, ఆ బలిని చూసైనా, ఆ బలిని చూసైనా ఒకవేళ మనిషి యొక్క ప్రవర్తన మారి మరలా పరిశుద్ధుడుగా మారిపోతాడేమో అని దేవుడు ఆలోచనతో మోషతో చెప్పి ఇదిగో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాడు దేవుని పిల్లారా. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట అదే నిర్గమకాండము 4:22-26 చదువుకుందాం. నిర్గమకాండము 4:22-26. అప్పుడు నీవు ఫరోతో లేవీకాండము 4:22 అధికారి లేవీకాండము 4:22-26 అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరు చేయరాని పనులు చేసి అపరాధి అయిన యెడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన యెడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లలను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును ఎందుకు చెయ్యి ఉంచమంటున్నాడంటే ఇదిగో తన పాపాలన్నీ కూడా ఆ మేక పిల్లను మీద మోపి ఏమంటున్నాడు, దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలను ఇది పాప పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి. ఇదిగో నీ పాపములో నుంచి పోవాలంటే ఒక మోక పిల్లనో ఒక గువ్వ పిల్లనో ఒక కోడి పిల్లనో ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో బలిస్తే ఆ బలిచ్చినప్పుడు మనిషి ఆ రక్తాన్ని చూసైనా ఇదిగో నేను చేసిన ఈ పాపానికి ఇదిగో నా కళ్ళ ముందు కనబడుతున్న ఒక మూగజీవి బలైపోతుందని మనిషికి మార్పు వస్తుంది అనుకున్నాడు దేవుని పిల్లారా. దేవుడు మనిషికి మార్పు వస్తుంది అనుకున్నాడు, కానీ మనిషికి మార్పు రాలేదు దేవుని పిల్లారా. ఇలా పాపాలు పెరిగిపోతున్నాయి ఇదిగో జంతు బలి ఎక్కువైపోతుంది. దేవుడి ఉద్దేశము ఏదో జంతువులను బలి కోరాలని కాదు దేవుని పిల్లారా, ఏదో జంతువులను బలి కోరాలని కాదు, కానీ ఇదిగో ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలి కనుక నీ పాపాలను ఒక మూగజీవి మీద మోపి ఆ మూగజీవిని నువ్వు బలిస్తున్నప్పుడు ఇదిగో నేను చేసిన పాపానికి ఈ జంతువు బలైపోతుంది కదా అని ఒక నీలో పశ్చాత్తాపం, నీలో క్షమాగుణము ఏదైనా కలుగుతుందేమో అని దేవుడు ఈ బలులను ఏర్పాటు చేశాడు. దేవుని పిల్లారా, మనిషికి అర్థం కాలేదు. మనిషికి అర్థం కాకుండా ఇదిగో పాపం చేస్తే పర్వాలేదు, ఏదో ఒక జంతువును బలిస్తే నా పాపం పోతుందని ఇదిగో మనిషి ఏమనుకున్నాడంటే, ఇదిగో దేవుడు ఏమో ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెడితే మనిషి ఏమనుకున్నాడంటే, ఇదిగో జంతు బలి చేస్తే నా పాపము పోతుందని ఇదిగో ఈ జంతు బలులకు అలవాటు పడిపోయాడు. దేవుని పిల్లారా, ఇంకా పాపము పెరిగిపోతుంది. ఇలా పాపము చేయడము ఆ పాప పరిహారద బలిగా మేక పిల్లనో గువ్వ పిల్లనో ఏదో ఒక పిల్లను బలిస్తడం జరిగిపోతుంది. దేవుని పిల్లారా, దేవుడు ఆలోచించాడు, ఏంటి ఇలా జంతువులన్నీ బలైపోతున్నాయి కదా కానీ నేను చెప్పిన ఉద్దేశము నెరవేర్చట్లేదు, కానీ ఇదిగో మనిషి ఏదైతే అనుకుంటున్నాడో తప్పు చేస్తున్నాడు మరలా పాప పరిహారద బలి ఇస్తున్నాడు. ఇలా ఇస్తున్నప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, నా పిల్లలకు మార్పు చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇదిగో మారట్లేదు. ఇదిగో జంతువులు చనిపోతున్నాయి, ఇదిగో గువ్వ పిల్లలు చనిపోతున్నాయి, ఇదిగో పక్షులు చనిపోతున్నాయి, ఇదిగో కోడలు చనిపోతున్నాయి, మేకలు చనిపోతున్నాయి, గొర్రెలు చనిపోతున్నాయి, కానీ ఇదిగో మనుషులో మార్పు మాత్రం రావట్లేదు అనుకున్న దేవుడు ఇదిగో ఆకాశము సింహాసనము మీద కూర్చున్నాడు పరలోకంలో.
ఆకాశ మహాకాశం పైన సింహాసనం మీద కూర్చున్నాడు దేవుడు. కూర్చొని దేవదూతలు, ఇదిగో కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధుడు 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 అని ఇదిగో కోటాను కోట్ల దేవదూతలు ఇగో గాన ప్రతిగానములు చేస్తున్నా కూడా దేవునికి సంతోషము లేకుండా ఈ భూమిపైకి ఎవని పంపాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారు, నాయనా నేను వెళ్తానన్నాడు. నేను వెళ్తాను తండ్రి, నేను వెళ్ళి నా పిల్లలను, నీ పిల్లలు అనగా నా సహోదరులను నేను కాపాడుకుంటాను. ఇదిగో నీ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను. ఇదిగో జంతు బలి ద్వారా అయిన మారని మనుషులు నేను వెళ్ళి బలి అయిపోతాను. నేను వెళ్ళి ఒక మేక పిల్లలుగా ఒక గొర్రె పిల్లగా నేను బలి అయిపోతాను. ఆ బలి చూసిన వారిలో కానీ వారిలో ఎవరైనా కానీ కొందరైనా మారి నీలాగా పరిశుద్ధులుగా జీవిస్తారన్న ఆలోచన ఉందయ్యా. నన్ను పంపు అన్నాడు దేవుని పిల్లారా. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనగా ఆయనకు పైగా సేరాపు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను. ప్రతివాడు రెండు రెక్కలతోను తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొని రెండుతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేర్చుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచును. మందిరము ధూమము చేత నిండగా నేను ఇక్కడ ఏమంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడు వాడను అంటూ కిందికి వచ్చి 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో ఏమని జరుగుతుంది చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోదులు ప్రభు సెలవీయగా నేను వింటిని. ఇదిగో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో సింహాసనం మీద పరలోకంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు దేవుని ఆలోచన అంతా కూడా ఇదిగో ఈ భూమిపైన ఉన్న నరులపైనే ఉంది. దేవుని పిల్లారా, దేవుని ఆలోచన అంతా ఈ భూమిపైన ఉన్న నరులపైనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా, ఇదిగో మా నిమిత్తము ఎవడు పోతాడు నా పిల్లలను ఏమో నాకు కావాలని ఉంది, కానీ నా పిల్లలు ఇదిగో వారు మారకుండా తప్పులు చేస్తున్నారు, ఇదిగో జంతు బలిస్తున్నారు. అలా కాదు, నేను అలా కోరుకోలేదే. వాళ్ళు నేను పుట్టించినప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఏ పాపము లేనివారుగా నేను పుట్టించాలనుకున్నాను కదా. వారేంటి ఈ లోకంలోకి వెళ్ళిపోయి సాతానుకు తొత్తులుగా మారి సాతాను సంబంధులుగా మారిపోయి ఇదిగో ఈ పాపము చేస్తున్నారని దేవుడు బాధపడుతున్న సమయంలో దేవుని పిల్లారా, అప్పుడు యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళి మన ప్రజలను కాపాడుతాను నేను వెళ్ళి ఇదిగో అయ్యా మా తమ్ములను నా అక్క చెల్లెలను నేను కాపాడుతాను అని ఇదిగో యేసుక్రీస్తు వారు రాకడ జరిగింది. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు రాకడలో ఇదిగో ఉత్తి అర్థం లేకుండా ఉట్టి రాక రాలేదు. దేవుని పిల్లారా, ఇదిగో అర్థముతో కూడినటువంటి ఇదిగో దేవుడు క్రీస్తు వారు భూమిపైకి పంపించాడు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు రాకడకు కారణం ఏంటో తెలుసా, ఇదిగో నశించిపోతున్న వారు, పాపములో పడిపోతున్న వారు, ఇదిగో రక్షణను కోల్పోయి నరకానికి దగ్గరవుతున్న వారిని ఇదిగో రక్షించడానికి యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చారు. దేవుని పిల్లారా, ఆయన రాకడ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన భూమి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నిన్ను రక్షించడానికి, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి. అందుకోసమే దేవదూత లూకా సువార్తలు ఏమని తెలుసా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏదనగా, నేడు దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇదిగో ప్రజలందరికీ
భారతదేశం అయితేనేమి, ఇంగ్లాండ్ అయితేనే, అమెరికాని అయితేమి, ఇజ్రాయెల్ అయితేనే, జపాన్ అయితేనేమి, ఇదిగో ప్రపంచ దేశాలు ఎన్నున్నాయో ఆ ప్రపంచంలో మనిషి మనుగడ ఎక్కడైతే ఉందో ఆ మనుషులను రక్షించడానికి, ఆ మనుషులను రక్షించడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి రావడం జరిగింది. దేవుని పిల్లారా, ఏమిటి తండ్రి దగ్గర ఇదిగో సింహాసనము, తండ్రి సింహాసనం పక్కన కుడి పార్శ్వమున తండ్రితో పాటు సమానముగా ఉండవలసిన వాడు, తండ్రి పక్కన కూర్చొని ఇదిగో ఆ దేవదూతల మధ్య స్తుతింపబడాల్సిన వాడు, ఇదిగో నీ కొరకు నా కొరకు ఒక మానవ అవతారాన్ని ధరించుకొని, మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమిపైకి రావడానికి కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లారా? నశించిపోతున్న వారికి రక్షణనివ్వాలని, రక్షణ ఇవ్వాలని. భూమి మీదకి వస్తే ఒక హేతువాది ఏమంటున్నాడు తెలుసా? మూడు మేకులు పీక్కోలేనోడు, మూడు మేకులు పీక్కోలేనోడికి ఆయనేం దేవుడు అండి అని ఇదిగో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లారా. ఒక ఛాందస్సవాది, మత ఛాందస్సవాది. ఆయన మూడు మేకులు పీక్కోవడం కాదు, ఆ మూడు మేకుల్లోనే ఉంది రక్షణ. ఆయన రక్తము కారుస్తేనే, ఆయన రక్తము కారుస్తేనే నీకు నాకు ఆ మాటలు మాట్లాడే వాడికి కూడా ఇదిగో రక్షణ ఉంది దేవుని పిల్లారా. యేసు రక్తములోనే రక్షణ దాగి ఉంది దేవుని పిల్లారా. ఒకనాడు పాపము చేసినప్పుడు ఎలాగైతే గొర్రె పిల్లను బలిచ్చారో, ఒకనాడు పాపము చేసినప్పుడు ఎలాగైతే మేక పిల్లను బలిచ్చారో, ఒకనాడు పాపము చేసినప్పుడు ఎలాగైతే గువ్వ పిల్లను బలిచ్చారో, ఇదిగో యేసే బలిగా, బలి పశువుగా, ఇదిగో గొర్రె పిల్లగా ఇదిగో ఈ భూమిపైకి వచ్చాడు దేవుని పిల్లారా. ఇదిగో ఇంత మట్టుకు పశువు బలిని చూసి మనిషి మారలేదు. ఇదిగో ఆఖరికి నేను బలైతేనే, నేను బలైతే నన్ను చూసైనా మారుతారేమన్నా ఇదిగో ఉద్దేశంతో వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఇదిగో సిలువ మరణము పొందేంత వరకు ఆయన శ్రమ పొంది ఆఖరికి ఆయన ఒంటిలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని వల్లరా? ఇదిగో మనను రక్షించడానికి, మనను రక్షించడానికి. ఆయన మరణము చూసి, ఆయన సిలువ మరణము చూసి ఇగో నీలో నాలో మనలో మార్పు రావాలన్నదే దేవుని ఉద్దేశము దేవుని పిల్లారా. ఇదిగో ఆయన కుమారుడు భూమిపైకి పంపించిన ఉద్దేశం అనుకుంటున్నాడు సార్. దేవుడు తన కుమారుడు, అద్వితీయ కుమారుడు ఈ భూమిపైకి ఎందుకు పంపించాడు సార్? ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను వెల్లడపరచడానికి, ఆ ప్రేమను వెల్లడపరచడానికి, నిన్ను పరిశుద్ధుడుగా, నిన్ను రక్షణలోకి తీసుకురావడానికి, నిన్ను నిర్దోషిగా చేయడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి రావాల్సి వచ్చింది దేవుని పిల్లారా. ఆయన రక్తములో రక్షణ దాగి ఉంది. ఆయన భూమి మీద ఇదిగో రక్తము చిందించకపోతే, ఆయన భూమి మీద ఈ రక్తము చిందించకపోతే ఇదిగో నీ పాపాల క్షమాపణ లేదు, నీ పాపాల క్షమాపణ లేదు. ఒకసారి ఆ మాట చూడండి, ఒక చక్కని మాట చూసుకుందాం చూడండి, ఒక చక్కని మాట. మొదటి యోహాను గారు రాసిన మొదటి సువార్త, సారీ యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు. మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమై చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము సత్యము జరిగింతకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసును. ఇదిగో యేసు రక్తము ద్వారా ఏముందయ్యా, యేసు రక్తము ద్వారా కార్చడం వల్ల ఏంటి ఉపయోగం అని ఇదిగో హేతువాదులు కానీ నాస్తికులు కానీ సమాధానం చెప్తున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు కదా, వారికి నేను సమాధానం చెప్తున్నాను. ఆయన రక్తములోని రక్షణ దాగి ఉంది దేవుని వర్లారా. ఎందుకు ఆయన రక్తంలోని రక్షణ దాగి ఉందంటే ఇదిగో దేవుని పక్కన కుడిపార్శ్వమున కూర్చొని ఉండాల్సిన మహానుభావుడు ఈ భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కొరకు రక్షణ మార్గము ప్రకటించి ఆయన సిలువ మరణము పొందాడు. ఎందుకో తెలుసా? మన పాపాలందరి పాపాల కొరకు, మన ప్రపంచంలో ఉన్న ప్రజల పాపాల కొరకు ఆయన బలి పశువుగా మారిపోయాడు దేవుని పిల్లారా. ఆయన బలి పశువుగా మారిపోయాడు. ఒకనాడు ఎలాగైతే ఇజ్రాయేలును తన పాపను కొరకు ఇదిగో పశువులను బలిస్తారో, ఆ పశువులను చూసినప్పుడు ఈ నోరు లేని మాటలు లేని ఈ జంతువులను చూసి ఇదిగో ఇంతేలే అనుకున్నారు. కానీ తన కుమారుడు మరణాన్ని చూసైనా మారుతారేమో అనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారిని భూమిపైకి పంపించాడు దేవుని పిల్లారా. దేవుడు
ఎందుకు తెలుసా? ఆయన రక్తము కారుస్తేనే, ఆయన రక్తము చిందిస్తేనే నీకు రక్షణ. ఆయన రక్తములో దాగి ఉంది రక్షణ దేవుని వల్లారా. ఆయన రక్తములో దాగి ఉంది రక్షణ. ఆయన లేక, ఆయన చిందించకపోతే, ఆయన గనక రక్తము చిందించకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు నరకములో విలవిలలాడిపోవాల్సిన వాడువు, నరకములో నువ్వు నరక యాతన పడాల్సిన వాడువు. నీ ఆత్మకు, నీ ఆత్మ ఎప్పుడు మంటలో తగలబడిపోవాల్సిందే, ఎప్పుడు నీ మంటలో తగలబడిపోవాల్సిందే దేవుని పిల్లారా. ఆయన భూమి మీదకి వచ్చాడు గనకనే, ఆయన భూమి మీదకి వచ్చాడు గనకనే, ఆయన సిలువ మరణము పొందాడు గనకనే, ఇదిగో ఆయన సిలువ మరణము పొంది ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ భూమి పైన చిందించాడు గనకనే, ఆ రక్తములోనే ఇదిగో రక్షణ దాగి ఉంది దేవుని వల్లారా. రక్షణ దాగి ఉంది ఆయన రక్తములోనే. రక్షణ ఆయన రక్తములోనే రక్షణ దాగి ఉంది దేవుని పిల్లారా. ఈరోజు ప్రపంచానికి ఇదిగో 7 మాటలతో సరిపెట్టుకుంటుంది, క్రైస్తవ సమాజం 7 మాటలతో సరిపెట్టుకుంటుంది, కానీ ఇదిగో ఆయన రక్తములో ఎలాంటి రక్షణ ఉందో, ఆయన ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడో, ఎందుకు శ్రమ పొందాడో, ఎందుకు మనము మారాలో అన్నది అర్థం చేయించక ఇదిగో 7 మాటలు చెప్పి ముగించి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన రక్తములో ఉన్న రక్షణను బోధించి నీ కొరకే నా కొరకే మన పాపాల కొరకే ఇదిగో రక్తము చిందించి ఇదిగో మనను పరిశుద్ధులుగా చేశాడు. ఇక నువ్వు మారకపోతే ఏం చేయాలి? తన సొంత కుమారుడే పంపించాడు కదా దేవుడు, తన సొంత కుమారుడే పరలోకంలో ఏకగాని ఏక కుమారుడు, తన ఇష్టుడైన కుమారుడు, తన కుడిపార్శ్వంలో కూర్చున్న కుమారుడిని ఇదిగో భూమిపైకి పంపించి మన పాపాల కొరకు ఆయన సిలువ మరణము పొందేంత వరకు శ్రమ పొంది ఇగో ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు లేదు దేవుని పిల్లారా. చివరిగా బంట్రోతు తన పక్కల పొడిచినప్పుడు రక్తము రాలేదు దేవుని పిల్ల, ఏమొచ్చింది తెలుసా? నీరు వచ్చింది. అంటే తన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా నీకోసమే కార్చబుచ్చాడు కదా, ఇంకా నీలో మార్పు రాకపోతే నిన్ను ఎలా శిక్షించాలి? మరి నీ పాపాల కోసమే యేసుక్రీస్తు వారు ఇదిగో తన మహిమను వదులుకొని పరలోకంలో ఉన్న భాగ్యాన్ని పెంటగా ఎంచుకొని ఇదిగో నీ కొరకు వచ్చారయ్యా నిన్ను రక్షించడానికి. నీలో మార్పు రాకపోతే ఏం చెయ్యాలి? నేను ఎలా శిక్షించాలి? మరి ఇగో రాబోతుంది ఉగ్రత, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఇకనైనా, ఈ గుడ్ ఫ్రైడే నుంచినైనా, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఎస్పెషల్లీ క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు, ఇకనైనా మారు మారు మనసు పొందుకొని ఇదిగో నీ పాపాలన్నీ ఒప్పుకొని ఇదిగో మరలా ఆయన రక్తములో కడగబడిన నీవు ఇదిగో పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా, ఏ కల్మషం లేనివాడిగా, ప్రపంచానికి ఉపయోగపడేవాడిగా బ్రతకాలయ్యా. ఓ క్రైస్తవుడా, క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారు మహనీయుడు ఈ భూమిపైకి వచ్చి నిన్ను రక్షించుకోవడానికే కదా భూమిపైకి వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు మారాలి కదా. ఆయన రక్తాన్ని చిందించినప్పుడు, ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఏదో గుడ్ ఫ్రైడే రాగానే ఆయన సిలువ మరణము ధ్యానించి ఇదిగో ఇంతేలే అని వదిలి వెళ్ళిపోతున్నావేమో, కానీ ఇదిగో ప్రతి వారము బల్లలో పాల్గొంటున్న నీవు, ఇదిగో ప్రభు బల్లలో పాల్గొంటున్న నీవు, ఆయన రక్తము తాగుతున్న నీవు, ఆయన శరీరాన్ని తింటున్న నీవు, ఇదిగో నా కొరకే ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ సిలువ పైన మరణించాడు నా పాపాల కొరకే అని ప్రతి వారము జ్ఞాపకం చేసుకుంటున్నారే, ప్రతి నెల జ్ఞాపకం చేసుకుంటున్నావే ప్రభు బల్ల ద్వారా. ఆ ప్రభు బల్ల ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పాపాలు మార్చుకోలేవా? అండి నీ పాపాలు మార్చుకోవడానికే యేసు రక్తములో దాగి ఉన్న రక్షణను చూపించాడు దేవుని పిల్లారా. ఆయన భూమి మీదకి వచ్చి రక్షణ ఇచ్చాడు. ఆయన రక్తము ద్వారా రక్షణ నీకు ఇచ్చాడు దేవుని పిల్లారా. ఆయన రక్తము చిందించకపోతే ఈ ప్రపంచానికి రక్షణ లేదు. దేవుని పిల్లారా, ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపాల కొరకు ఇదిగో భూమిపైకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి రక్షణను ఇచ్చాడు. ఆయన రక్షణలోకి రావా? ఏమండి, యేసుక్రీస్తు వారు సిలువ మరణము పొందారని ఇదిగో 4 పాటలు పాడి ఏదో 4 కన్నీటి బొట్లు కాచి వెళ్ళిపోతున్న ఓ క్రైస్తవుడా, ఇదిగో నీ కొరకేనయ్యా, నీ కొరకే. తన భుజాన సుమారు 150 కిలోల బరువు ఉన్నటువంటి ఇదిగో పచ్చిమానును అనగా సిలువను ఇదిగో వేలాడ తీసుకుని సిలువకు మోసుకుంటూ ఇదిగో ఆ కొండకు వెళ్ళిపోయి ఇదిగో ఆయన సిలువ మరణం పొందాడయ్యా. నీ కొరకే, నువ్వు చేతులతో చేసిన తప్పుల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టుకున్నాడు. నువ్వు కాళ్ళతో చేస్తున్న తప్పులతో ఆయన కాళ్లకు ఏమైపోయింది తెలుసా, మేకులు కొట్టుకున్నాడు. ఇదిగో నీ హృదయంతో చేసుకునే తప్పులతో ఇదిగో ఆయన పక్కలో బల్లెపు పోటు, ఇదిగో నీ తలతో ఆలోచిస్తున్న తప్పులతో ముళ్ళ కిరీటం,
ఇదిగో నీ శరీరంతో, ఇదిగో నువ్వు తప్పులు చేస్తున్నావు, ఆయన శరీరంలో ఎక్కడ కూడా ఇదిగో ఏమీ కోశాన ఏది మిగలేదే, అన్నీ దెబ్బలే, అన్నీ దెబ్బలే. నీ కొరకు ఆయన వీపు దున్నబడిందంట అయ్యా, నీ కొరకు ఆయన వీపు దున్నబడిందంట. ఒక భూమిని ఎలాగైతే దున్నినప్పుడు ఇదిగో పిల్లలు పిల్లలుగా పిల్లలు పిల్లలుగా భూమి పెకలుగా పెకలిస్తుందో, ఆయన వీపు కూడా దున్నబడిందంటే ఆయన వీపు ఎలా అయిపోయిందో ఆలోచన చేయి దేవుని వెళ్ళారా. ఆయన నీ కోసం అన్న సంగతి నీకు తెలియదా? నీలో ఇంకా మార్పు రాలేదా? నీలో మార్పు కొరకనే అయ్యా ఆయన ఆకాశము నుండి, మహాకాశము నుండి, పరలోకము నుంచి ఇదిగో దిగివచ్చి దిగివచ్చి ఇదిగో నీ రక్షణ కొరకే కదయ్యా ఆయన భూమి మీదకి వచ్చింది. ఇంకా నీలో మార్పు రాకుంటే ఏం చేయమంటావు దేవా? ఏం చేయమంటారు దేవుని వల్లారా? నీ కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుడిని పంపించాడు కదా. ఈ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇది చదువుకుంటున్నాం, కానీ ఇదిగో ప్రేమించిన దేవుడు ఎలా ప్రేమించాడన్న ప్రేమను అర్థం కావట్లేదు. ఇదిగో నీ కొరకు తన కుమారుడు బలిపెట్టాడు కదా, ఆ బలిని గురించి నువ్వు ఆలోచన చేయవా? ఆలోచన చేయడానికే ఇదిగో ఈరోజు ఈ సబ్జెక్ట్ మీకు బోధిస్తున్నాను దేవుడు పిల్లారా. రక్తములో రక్షణ, యేసు రక్తములో రక్షణ, యేసు రక్తములో రక్షణ దాగుంది గనక ఆ రక్షణను నువ్వు పొందుకోవాలని, ఆ రక్షణతోటే నువ్వు ఇదిగో పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఏదైతే కలలు కన్నాడో, దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నాడో, ఎలా పరిశుద్ధులుగా ఉంచాలనుకున్నాడో, ఎలా నిర్దోషులుగా ఉంచాలనుకున్నాడో, ఆ కలను నెరవేర్చే సమయం నీకు ఆసన్నమైంది దేవుని వల్లారా. అందరూ నడుము కట్టి ఇదిగో మన పాపాన్ని విడిచి, మన పాపాన్ని విడిచి దేవుని కొరకు ముందుకు సాగాలి. ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారని, ఈ భూమి మీద శిలువ మరణం పొందాడని ఏదో నాలుగు మాటలు నేర్చుకొని కన్నీళ్లు కాచి వెళ్ళటం కాదు దేవుని పిల్లారా. నీ బ్రతుకు యేసులా మార్చుకోవాలి, నీ బ్రతుకు ఒక పౌలులా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే నీకు రక్షణ వస్తుంది. మార్చుకున్నప్పుడే నువ్వు పరలోకంలో లేస్తావు. నువ్వు మార్చుకున్నప్పుడే ఇదిగో పరలోకంలో జీవిస్తావు దేవుని పిల్లారా. ఒకవేళ నీలో మార్పు లేదో ఇగో మహా ఉగ్రతకు వెళ్ళిపోబోతున్నావు. ఆలోచన చేసుకోండి. తల్లి వంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పిల్లలకు నేను కొన్ని మాటలుగా నేర్పించాను తండ్రి. నీ కుమారుడి రక్తంలో ఎలా రక్షణ దాగి ఉందో నేను నీ పిల్లలకు కొన్ని మాటలు నేర్పించాను. నేను నీ పిల్లలకు అర్థమైతే తండ్రి ఇకను నాయన నీ కొరకు బ్రతికే భాగ్యము దయచేయమని వేడుకుంటూ, నీ పిల్లలకు మంచి హృదయాన్ని దయచేసి నీ కొరకు బ్రతికి నాయన మీరున్న మహాలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.